మూడు రాజధానులు వద్దు అమరావతినే ముద్దు అనే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు మాజీ మంత్రి జవహర్ ను కొవ్వూరులో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసులు ముట్టడించి అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే ఆయనతో పాటు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క కార్యకర్త అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సందర్భంలో పోలీసు సిబ్బంది మాకు సహకరించాలని, అందరి భవిష్యత్తు కోసమే చేస్తున్న పోరాటమని, రేపటి తరం కోసం చేసే ఉద్యమమని, అమరావతి అనేది ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం, దళితుల అభివృద్ధి చెందే ప్రాంతాన్ని ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని చంపివేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నాయకులుగా నాయకత్వం అవసరం లేని పరిస్థితి, ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాయకుల్లాగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి సహకరించండి. మీ బిడ్డల భవిష్యత్తు కూడా దీనిలో ముడిపడి ఉంది. ఇది మా కోసం చేసే ఉద్యమం కాదు, ప్రజల కోసం చేసే ఉద్యమం, రేపటి తరం కోసం చేసే ఉద్యమం, భవిష్యత్ తరాల కోసం చేసే ఉద్యమం. ఎందుకంటే అమరావతి అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, ధరణికోటగా, ధాన్యకటగా, అదేవిధంగా ఈరోజు శాతవాహన రాజధానిగా, అనేక బౌద్ధ ఆరామాలుగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఏదైతే చారిత్రాత్మకంగా కూడా దళితులు, ప్రత్యేకంగా ఎవరైతే భుజంగరావని ఆయన ఉన్నారో, ఆయన ఆ రోజు ఆ ప్రాంతాన్ని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దళిత ప్రాంతాన్ని, దళిత రాజధానిని ఈరోజు దళితులు ఈరోజు అభివృద్ధి చెందే ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈరోజు దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయి. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ అనేది మీరు చేసే పని పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఏ యాత్ర చేసినా, ఏ ధర్నా చేసినా గత ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఈరోజు మీరు ఎందుకు విధిస్తున్నారో ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అసెంబ్లీ ముట్టడి అనేది జరిగి తీరుతుంది.